అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్త ఆర్తి పుణ్యమఖిలజ్ఞం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క 179వ సహస్రనామాల్లో అందమైనటువంటి నామం ఓం శుక్ర మదహృతే నమః. శుక్రాచార్యుల వారి యొక్క మదమును అణిచినటువంటి వాడు. దేవతలు దానవులు ఇద్దరూ కూడా శ్రీనివాసుని యొక్క వైభవమునకు ఆశ్రితులే, తపస్సు చేసేటువంటి వాళ్ళే. ధర్మమార్గవర్తనులు ఎప్పుడూ కూడా దేవతలు. అధర్మముతో ఒకరి సంపదను అణచాలి అని చూసేటువంటి వాళ్ళు రాక్షసులు. ఈ రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారు. ఈయన ఎప్పుడూ మదించిపోయి ఉంటాడు. ఈయన మదము బలిచక్రవర్తి కన్నా కూడా తారాస్థాయికి వెళ్ళిపోయింది. బలిచక్రవర్తి ముల్లోకాలను జయిస్తే ఈయన తమోగుణంతో ఆ యొక్క మదం అనేటువంటిది పెంపొందింప చేసుకుని రజోగుణముతో లోకములను నాశనము చేయిస్తూ ఈ రజస్తమోగుణాలతో ఆయన పీడింపబడుతూ లోకానికి అపకారమే చేయటం అనేటువంటిది ప్రవృత్తిగా కలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక ఇప్పుడు బృహస్పతి దేవగురు శుద్ధ సత్వస్వరూపుడు అయినటువంటి వాడు, ఆయన శిష్యులు అందరూ కూడా చాలా దుఃఖాలని పొందుతూ ఉన్నారు. ఈ యొక్క రాక్షసీమయమైనటువంటి శక్తికి ఆలోచన ఇచ్చేటువంటి వాడు శుక్రాచార్యుడు మదముతో ఉన్నాడు. ఆయన మదము అణచాలి అని చెప్పి సంకల్పించాడు శ్రీ మహావిష్ణువు. వచ్చినటువంటి త్రివిక్రమ రూపుడు అయ్యే ముందుగా వామనుడుగా వస్తే ముందు కనిపెట్టినటువంటి వాడు శుక్రాచార్యులే. బలిచక్రవర్తికి చెప్పేశాడు, అయ్యా వచ్చినటువంటి వాడు మాయావటు, ఎందుకంటే ఆయన పాదములకు అటువంటి విలక్షణమైనటువంటి పావుకోళ్ళు వేసుకున్నాడు అని అంటే ఆ పాదుకుల యొక్క ధారణ ఎందుకు చేశాడు ఆయన? ఆయన పాదములు దివ్యమంగళ లాంఛనములతో కూడినటువంటివి, వాటి ముద్రలు పడకుండా అటువంటి పాదుకలు వేసుకున్నాడు. బ్రహ్మచారి ఏదో నూలుగోచి పెట్టుకోవచ్చు, కానీ ఈయన పట్టుకోచి పుట్టగోచి పెట్టుకున్నాడు. విష్ణువే పీతాంబరధారి, ఆ పట్టు అనేటువంటి ధరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకేనయ్యా పృథుల హేమ కౌపీన ధరహ ఆయన అని చెప్పి చెప్పేశాడు. అంతేకాకుండా అసలు బ్రహ్మచారి పైబట్టేసుకోవటం ఏమిటి, దాన్ని వక్షస్థలం అంతా కప్పుకోవటం ఏమిటి, అంటే వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మవారు కనిపించేస్తుందని చెప్పి నిత్యానపానీయని అయినటువంటి ఆ అమ్మవారు కనిపించకూడదని చెప్పి పైన వేసుకున్నాడు. అయినా నిత్యానపాయని అయినటువంటి లక్ష్మీకాంతులు అలా ఈ దారిద్ర్యకాంతులను తొలగించి ఈ యొక్క యాగ వాటికి అంతా కూడా కాంతులు నింపేస్తుంది చూడు. ఆయన శ్రీ మహావిష్ణువు ఎంత తేజస్సు, ఎంత తేజస్సు, ప్రాకృతమైనటువంటి ఆ సౌరకాంతి నెత్తిన పడుతుందేమో అని చెప్పి ఆదిశేషుడే ఒక ఛత్రం అయిపోతే ఆ ఛత్రధారి అయ్యి ఆయన వచ్చాడయ్యా. కాబట్టి ఆయన శ్రీ మహావిష్ణువు ఆయనను అణచటానికి వచ్చాడు కానీ అనుగ్రహించడానికి రాలేదు అని అంటే, అయ్యా చిన్న బాలుడు ఆయన గురించి అన్ని మాటలు ఎందుకు చెప్తావు అన్నాడు బలిచక్రవర్తి. ఒకవేళ ఆయన శ్రీ మహావిష్ణువు అయితే ఆయనకి నా సర్వస్వం దానం చేసేస్తాను అని చెప్పి అంటే, అప్పటి వరకు మరి శుక్రాచార్యులు తన యొక్క రాక్షస బలాన్ని అంతా కూడా ఆయన ఎలా సుస్థితం చేసుకోవాలో కూడా అసురుడికి ఉపదేశించాడు. అయినా కూడా బుద్ధిమతాం వరిష్ట అని చెప్పి ఆ యొక్క శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందేటువంటి శ్రీమంతుడైనటువంటి ఆ యొక్క బలిచక్రవర్తి వినలేదు. మరి ఒక గురువు యొక్క బోధ శిష్యుడు వినలేదు అని అంటే గురువుకే కదా శిష్య పాపం గురువు రజేతు. కాబట్టి శుక్రాచార్యులు వారు బలిచక్రవర్తి చేతే పరాజితమయ్యేట్లుగా కాంతివంతమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు ఆ యొక్క వామనమూర్తి. కనుక వామనుని యొక్క శుద్ధ సత్వ కాంతులు కనులలోకి పడ్డాక గురువు యొక్క బోధ అనేటువంటిది అది మాయ కనుక అది తొలగిపోయింది. అలా శుక్రుని యొక్క మదాన్ని అణిచేశాడు. అటువంటి శుక్రుడే అంత వర్ధిల్లమని అన్ని ఆశీర్వచనములు చేసినటువంటి వాడే క్రోధమూర్ఛితుడై ఆయనకి శాపం పెట్టేశాడు బలిచక్రవర్తికి, నీ సమస్త సంపదలు కూడా నశించుగాక, నీవు దారుణమైనటువంటి ఈ లోకము నుంచి భ్రష్టమైపోయి అధోలోకములకి పడిపోవుగాక అని చెప్పి చెప్పాడు. దారుణమైనటువంటి శక్తులు నీకున్నాయి, అవన్నీ
తొలగిపోవాలి, నువ్వు అధోలోకానికి దారుణంగా పడిపోవాలి. ఇంత దారుణమైన శాపాన్ని ఎందుకు ఇచ్చాడైనా? ఆ శుక్రాచార్యుల వారి మదము తన కాంతి చేతనే ఆ యొక్క వామనమూర్తి అణిచేశాడు. కనుక పైగా ఇంత శాపం పెట్టినా ఎలాగైనా కాపాడాలని చెప్పి దానము ఇవ్వాలంటే ఇదన్నమమా అని చెప్పి జలాన్ని వదలాలి. అలా వదిలేప్పుడు వింధ్యావళీదేవి కూడా హంస నడకతో వచ్చేసింది. ఆవిడ ఆవిడ దానజలం పోషిస్తుంది. ఈ యొక్క బలిచక్రవర్తి ఆ యొక్క దానముగా ఈయనకి 3 అడుగులు ఇచ్చేస్తాడు. 3 అడుగుల తర్వాత ఆయన త్రివిక్రముడై ముల్లోకాలు నిండిపోతాడు. తెలిసినటువంటి శుక్రాచార్యులు సూక్ష్మమైనటువంటి క్రిమి రూపాన్ని పొంది ఆ క్రిమిగా ఆయన ఆ యొక్క పాత్ర యందు వచ్చేటువంటి ఆ యొక్క జలధారను సూచన చేసేటువంటి ఆ యొక్క చెంచులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా చెంబు ఈ యొక్క అర్ఘ్యాదుల్లో వినియోగించేటువంటివి చక్కగా అలా పడేట్టుగా వాటికి ఒక ఆకృతి ఉంటుంది ఆ యొక్క వాళ్ళ చేతిలో ఉండే కలశానికి. ఆ ఆకృతిలోంచి జలము ముందుకు సాగకుండా అక్కడ విఘ్నముగా ఆ యొక్క దానం అనేటువంటి యజ్ఞ కార్యానికి ఒక అడ్డుగా అయిపోయాడు ఆయన. క్రిమి రూపంలో ఉన్నటువంటి శుక్రాచార్యుని అక్కడి నుంచి తొలగించడానికి ఈయన మౌంజి ధరహ అని చెప్పుకున్నాం కదా, ఎందుకు పెట్టుకొచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు? బ్రహ్మచారిగా పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్న దాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అంటే ఆ దర్భలలో ఒక దర్భను తీశాడు. కుశాగ్రము అంటారు. ఎవరైనా బాగా బుద్ధి బాగుంటే వీడు కుశాగ్ర బుద్ధి అంటారు. చాలా తీక్షణంగా ఉండేటువంటి బుద్ధిమంతుడు వాడు. ఆ కుశాగ్రము చేత ఈ చెంబులో అడ్డుపడుతూ ఉన్నాడు శుక్రాచార్యుడు అని చెప్పి ఆ శుక్రాచార్యుడి యొక్క గర్వనేత్రాన్ని ఒక్కసారిగా రోషనేత్రాన్ని అలా ఒక్కసారి పొడిచాడు. అంతే ఆయన ఒంటికంటూ వాడే బయటపడ్డాడు. అక్కడి నుంచి చావు తప్పి కన్ను లొట్టపోవటం అంటే అదే. 1 నిమిషం అక్కడే కనుకుంటే చచ్చుంటాడు శుక్రాచార్యుడు వారు. ఆ యొక్క వామనుని యొక్క మంత్రప్రయోగంతో కూడినటువంటి ఆ యొక్క పోటుకి కాబట్టి కుశము చేత బాధింపబడి కన్నును పోగొట్టుకుని బయటపడ్డాడు. పూర్తి గర్వము, మానసిక గర్వము, శారీరక గర్వము అణిచేశాడు ఆ యొక్క బలిచక్రవర్తి దగ్గర దానాన్ని పొందటానికి వచ్చినటువంటి వామనమూర్తి. కనుక అటువంటి శుక్రాచార్యుల వారి యొక్క మదాన్ని అపహరించినటువంటి స్వామిని మనం తలుచుకుంటే మన మానసిక మదము, శారీరక మదము, అలా వాచిక మదము ఇవన్నీ తొలగిపోయి మనకు గొప్ప స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఓం శుక్ర మదహృతయే నమః, శుక్ర మదహృతయే నమః అని చెప్పి శుక్రాచార్యుల మదం అణిచినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర నీకు నమస్కారము అని చెప్పి ఆ స్వామిని ఎప్పుడూ కూడా ఆశ్రయించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య నామామృత ధారలో 180వ నామం ఓం సుగతీశ్వరాయ నమః. అసలు జీవులకు గొప్ప గతి ఏది? ఆ గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతీతడే రామానుజుడు అని అన్నమాచార్యుల వారు సంకీర్తనం చేశారు. అంటే మార్గం, మార్గం మనిషి ఎలా అవుతాడు, దేవుడు ఎలా అవుతాడు అని అనుకోకూడదు. ధర్మాన్ని సూచించి ఆ యొక్క మార్గాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళే తామే మార్గం అయిపోతారు. కాబట్టి ఎటు వెళ్ళాలో తెలియనటువంటి అజ్ఞాన అంధకారంలో ఒక మణిదీపం వలె గతి అయినటువంటి వాడు గురువు, జగద్గురువు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. అదే చెప్తున్నారు ఈ యొక్క కలియుగంలో అలసత్వము, మందబుద్ధిత్వము, అల్పతరాయుత్వము, ఉగ్రరోగ సంకలితత్వము ఇత్యాది దౌర్భాగ్య లక్షణాలన్నీ ఉంటే విశేషత క్రూరకలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రిహి గతిరే వరాణ్య. కాబట్టి వెంకటాచలమే దిక్కే ఉన్నది, మనకు దిక్సూచి అయి ఉన్నది. కనుక అటువంటి వెంకటము ఎందుకు దిక్సూచిగా ఉంది, పాపహరంగా ఉంది అని అంటే సకల లోకేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఆ కొండపై శిలాంతర్యామిగా ఉండి తన సజీవ నేత్రాలతో నిఖిల లోకాల్లో ఉండేటువంటి జీవులను అమృతమైనటువంటి చూపులతో కటాక్షించేస్తున్నాడు. కాబట్టి తన చల్లని దయా మిశ్రితమైనటువంటి చూపులతో జగత్తును పరిరక్షిస్తూ ఉన్నాడు. అటు 7 లోకాల్ని, ఇటు 7 లోకాల్ని, 7 కొండల కొమ్మున నిలిచినటువంటి ఆ యొక్క దివ్య మంగళ చక్రవర్తి. కాబట్టి ఆయనే గతి, ఆయనే దిశ, ఆయనే మనకు దీపం, ఆయనే మనకు సర్వస్వం, ఆయనే జ్ఞానం. కాబట్టి ఓం సుగతీశ్వరాయ నమః, సుగతీశ్వరాయ నమః అంటే మనకు మోక్షమే లభించేస్తుంది.
కాబట్టి మన ధర్మ గమనం అనేటువంటిది ఎప్పుడూ కూడా భ్రమ పొందకుండా ఉంటుంది. కొంతమంది ఆయన్ని చేరుకోవాలనుకుంటారు, చేరలేకపోతూ ఉంటారు, వారికి అనేకమైనటువంటి ఇక్కట్లు వస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో వారిని కాపాడేటువంటి వాడెవరు? ఇప్పుడు స్వామిని చేరాలి అని అనుకున్నాడు, ఆ జీవనం జ్యోతిష్ఠోమాది యాగాలు చేయాలనుకున్నాడు. బాలుడిగా ఉండేప్పుడు ఆ యొక్క విప్రుడు ఒకడు ఎప్పుడూ కూడా బాలుల యొక్క సంరక్షణ అనేటువంటి తల్లి చూస్తూ ఉన్న క్రీడాశక్తి ఉండటం వల్ల క్రీడల్లో మునిగిపోయాడు. అలాగే యువనం వచ్చాడు, తాను యువతల పట్ల మోహితుడయ్యాడు, సంసారంలోకి జారుకున్నాడు. పెళ్ళైన తర్వాత బిడ్డలు, వాళ్ళని పెంచడం, ఆ తర్వాత పై ఆశ్రమాల్లోకి వెళ్ళాడు. చివరికి అలా చూస్తూ ఉంటే కంటి చూపు మందగించింది, మాట మందగించింది, ఇంట్లో భారం అని చెప్పి కూతురు ఆ యొక్క ఎక్కడికో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొడుకు మీదే ఆధారపడ్డాడు. కొడుకేమో భార్య మాటలు విని వెంకటాచలం పర్వత సానువుల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ కౌండిన్యుడు అనేటువంటి పుత్రుడిని పిలుస్తూ కళ్ళు కాననటువంటి ముదుసలైనటువంటి ఈయన ఇంకా బతకాలని కోరికతో, ఆయన కౌండిన్య కౌండిన్య ఆకలేస్తుందిరా, నన్ను ఇంటికి తీసుకెళ్ళరా, ఇంటికి తీసుకెళ్ళరా, వైద్యం చేయించరా, కళ్ళు తెప్పించరా అని చెప్పి అరుస్తూ తిరుగుతూ వెళ్ళి ఆ యొక్క వెంకటాచల సానువుల్లోంచి అగాధమైనటువంటి ఆ శిలామయ ప్రాంతాల్లాగా పడిపోబోతూ ఉన్నట. అప్పుడు పట్టుకున్నట్ట ఒక అమృతమూర్తి వచ్చి ప్రశ్నించారట, నాయన ఎవరు నువ్వు, ఇంకా ఎందుకు బతకాలనుకుంటున్నావు, నీ కొడుకు నీ కోడలు ఏహ్య బుద్ధితో నువ్వు వృద్ధుడు అయిపోయావు అని చెప్పి నిన్ను వదిలి వెళ్ళిపోయారు, అయినా ఇంకా కళ్ళు తెప్పించమంటావు, ఇంకా నన్ను బతికించమంటావు, మందులు ఇప్పించమంటావు, ఎంతకాలం బతకాలని, ఎందుకు బతకాలని అని అంటే, నేను బాలుడిగా ఉండేప్పుడు బాల్య చేష్టితములతో, యవ్వనముగా ఉన్నప్పుడు యవ్వన విషయములతో, అలాగే వార్ధక్యములో చింతలతో అయిపోయింది. ఈ వార్ధక్యములో నా మహా దీక్ష ఒకటి మిగిలిపోయింది. నేను జ్యోతిష్ఠోమాది యాగాలు చేయాలనుకున్న, విష్ణు సంప్రీతిని పొందాలనుకున్నా, అది చెయ్యాలి, నాకు ఆరోగ్యం కావాలి, నేను పుత్రుడి దగ్గరికి వెళ్ళాలి, డబ్బు కావాలి అన్నట్ట. అన్నీ వచ్చేస్తాయా ధర్మం చేయాల్సినటువంటి వాడికే అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకుని వెళ్ళి అక్కడ ఉండేటువంటి కుమారధార అనేటువంటి తీర్థంలో స్నానం చేయించారు. వచ్చినటువంటి వాడు వేనామాల వెనుడు, కౌండిన్య అంటే ఓని పలికినటువంటి స్వామి, పిలిస్తే పలికేటువంటి దైవమైన శ్రీనివాసుడు కొండపైన ఆర్తితో పిలిచాడు కనుక వృద్ధ విప్రుణ్ణి స్నానం చేయించి యువనానికి పాత్రుణ్ణి చేసి, తరువాత వాడు జ్యోతిష్ఠోమాది యాగాలు చేసి కర్మయోగిగా భగవంతుని యొక్క పాదార విందములతో అనన్యమైన సంసర్గాన్ని కలిగేట్లుగా చేసేసాడు. కనుక జీవులకు దిక్కైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. యజ్ఞములు చేయాలా చేయాలన్నటువంటి దీక్ష కలిగించేవాడు ఆయన, చేసేందుకు బలమిచ్చేటువంటి వాడు ఆయన, ఇచ్చే దక్షిణలు ఆయన, యజ్ఞమును పరిపూర్తి చేసేటువంటి వాడు ఆయన. జ్ఞానమును పొందాలా, జ్ఞానము పొందాలనేటువంటి దీక్ష ఇచ్చినటువంటి వాడు ఆయన, జ్ఞానస్వరూపుడు ఆయన, జ్ఞానగమ్యుడు ఆయన, జ్ఞానం ఇచ్చేందుకు గురువును చూపించేటువంటి వాడు ఆయనే. తానే జగద్గురువై వెంకటాచలంపై విరాజిల్లేటువంటి వాడు ఆయన, తానే ఇందరి గురుడు, సానబెట్టిన యోగి అని చెప్పి చెప్పారు కదా, జ్ఞానయోగి ఆయన. కాబట్టి అటువంటి జ్ఞానయోగిగా కర్మ చేయాలనుకుంటున్నావా, కర్మయోగి, జ్ఞానం చేయాలా, జ్ఞానయోగి, లేదా భక్తితో ఉన్నావా, భక్తియోగి. ఆ భక్తిని ఇచ్చి భక్తి ద్వారా నువ్వు మోక్షాన్ని పొందేట్టు చేస్తున్నాడు కనుక ఏ విధమైనటువంటి వాచిక కాయిక మానసిక మార్గమునకైనా అనన్యమైనటువంటి గతిగా నిలిచి సద్గతులనిచ్చేటువంటి మహానుభావుడు, మోక్షమును ఇయ్యగలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఓం స్వగతీశ్వరాయ నమః అని అంటే మనం త్రికరణ శుద్ధిగా స్వామిని పట్టుకుని ధన్యులమైపోతాం. అటువంటి స్వామి 181 నామములో ఓం జామదగ్నియాయ నమః అని చెప్పి కీర్తింపబడుతున్నాడు. జమదగ్ని కొడుకు ఎవరు? పరశురాముడు. భగవద్ అవతారములలో చెప్పుకోదగినటువంటి గొప్పవాడు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని చెప్పి నాలో బ్రహ్మతేజస్సు ఉన్నది, తండ్రి జమదగ్ని మహర్షి నుంచి వచ్చింది, కానీ నా నుంచి వచ్చినటువంటి ఆ సత్వ ప్రకృతి రజోగుణముగా కూడా పర్యవసించి నేను అవసరమైతే ఈ భూమిపైన దుష్ట క్షత్రియులు నిగ్రహిస్తాను అని చెప్పి ఆయన 21 భూమండలం అంతా తిరిగి తిరిగి గంటగొట్టలతో దుష్ట క్షత్రియులు నిగ్రహించినటువంటి వాడు. అయితే బ్రహ్మ తేజస్సులో ఆయన్ని మించినటువంటి వాడు లేడు. అందుకే శ్రీ మహావిష్ణువు అవతారములు చెప్పుకునేటప్పుడు మత్స్య
కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామః దశరథరాముడు రామశ్చ అనేప్పటికీ ఇంకో రాముడు ఎవరు అని అంటే ఆయన ఈ మహానుభావుడైనటువంటి పరశురాముడు. ఇంకొక రాముడు చెప్పుకుంటే ఆయన బలరాముడు అవుతాడు. ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత త్రిపుర యువతుల్ని ఆ యొక్క మానవులను తొలగించి ఆ యొక్క వారి భర్త లేనటువంటి వాళ్ళని సంహరింపజేయటానికి మూలమైనటువంటి ఆ యొక్క బుద్ధుడు, ఆ తర్వాత కల్కిగా రాబోయేటువంటి అవతారము. లేదు, కొంతమంది కృష్ణుణ్ణి దశాకృతి కృతే కృష్ణాయుతుభ్యం నమః అంటారు. వాళ్ళు మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అని చెప్తూ ఉంటారు. కొంతమంది పూర్ణావతారం కృష్ణుడు అని చెప్పి చెప్తే వాగ్గేయకారులు కృష్ణుణ్ణి పరిపూర్ణావతారం కనుక దశావతారముల్లో వారు చేర్చరు. ఏదేమైనా కూడా పరశురామ విషయకంలో మాత్రం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని ఆయన్ని ఎందుకు చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే పరశురాముడుగా ఉన్నటువంటి ఆయన జమదగ్ని మహర్షి యొక్క సంతానము కనుక అంతటి తపస్శాలి, అంతటి గొప్ప దాత అయ్యాడు. ఎందుకంటే భూమండలం అంతా కూడా జయించేసిన తర్వాత అది పరశురామ భూమి అయిపోయింది. కనుక ఈ పరశురామ భూమిగా తనది ఉండకూడదు అని చెప్పి అప్పట్లో జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు అయినటువంటి గొప్ప బ్రహ్మమును తెలుసుకున్నటువంటి కశ్యప ప్రజాపతిని పిలిచి ఈ యొక్క భూమండలాన్ని అంతా కూడా దానం చేసేసాడు. దానం చేసేసిన తర్వాత అయ్యా ఇది నాది అయిపోయింది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలేనంటే వెళ్ళిపో, ఈ భూమి మీద మాత్రం ఉండద్దు అన్నట్ట. అప్పుడు ఈయన ప్రయత్నపూర్వకంగా ఈ జమదగ్ని మహర్షి యొక్క శిష్యుడు కనుక, ఆయన పుత్రుడు కనుక, ఆ శక్తిని పొందినటువంటి వాడు కనుక, భగవద్ అంశావతారుడు కనుక, సముద్ర నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా అన్నట్ట. ఎంత దూరం వెళ్ళిపోవాలో నువ్వే చెప్పు అన్నట్ట. నేను గంటగొడ్డలు విసురుతాను, ఎంత దూరం వెళుతుందో ఆ గంటగొడ్డలు అంత దూరం వెళ్ళిపో అన్నట్ట. అంత దూరం వెళ్ళిపోయారు ఆ సముద్రుల వారు. ఆ భూమిని అంతా కూడా పరశురామ భూమి అంటారు. అదే ఇప్పుడు కేరళగా శృంగగిరి ఇత్యాది ప్రాంతంలో, కొంత కర్ణాటకలో, కొంత కేరళ ఇత్యాది రాష్ట్రముల్లో ఉండేటువంటి భూమిలో అక్కడ సంకల్పం అంతా కూడా కాశ్యపి అని చెప్పి చెప్పుకోరు, పరశురామ క్షేత్రే అని చెప్పి చెప్పుకుంటున్నారు. కాబట్టి అటువంటి పరశురామ క్షేత్రం, ధర్మక్షేత్రం, నెలమూడు పంటలు పండేటువంటి క్షేత్రమును ఏర్పరిచాడు పరశురాముడు. తన యొక్క దానము కాశ్యపిగా ఉన్నటువంటి భూమిని ఇచ్చేసి సముద్ర భూమిని మామూలు భూమిగా చేయగలిగాడు అని అంటే, అది సముద్రుడి చేత అలా చేయించగలిగాడు అని అంటే ఆ యొక్క జమదగ్ని యొక్క మహర్షి యొక్క హృదయాన్ని తెలుసుకున్నటువంటి వాడు కనుక. కనుక అటువంటి దివ్యుడైనటువంటి ఆ జమదగ్ని మహర్షి యొక్క పుత్రుణ్ణి పరశురాముణ్ణి మనం స్మరిస్తే గొప్ప దానము చేయాలన్న సంకల్పం, గొప్ప ధర్మం చేయాలన్నటువంటి సంకల్పం, గొప్పదైనటువంటి తపో తేజము అనేటువంటిది మన యందు దృఢమైనటువంటి అధ్యవసాయం అవుతుంది. కనుక గొప్ప తపోభూములను సృజించినటువంటి వాడు జమదగ్ని మహర్షి యొక్క ఆత్మజుడైనటువంటి పరశురాముడు. ఓం జామదగ్ని తనూజాయ నమః, ఓం జామదగ్న్యాయ నమః, ఓం జామదగ్న్యాయ నమః అని చెప్పి మనం స్మరిస్తే మన సమస్తమైన పాపములు కూడా పరశురామ ప్రభావం చేత తొలగిపోతాయి. శ్రీవేంకటేశ చరణం ప్రపద్యే. Thank you.